హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజుల్లో ప్రతి 500లో ఒకరు కీళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారు. కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పుల సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా మందిలో కనిపిస్తున్నాయి. కీళ్ళ నొప్పులు అంటే కేవలం మోకాల నొప్పులు కాదు, శరీరంలో ఉండే ప్రతి కీలు అంటే ప్రతి ఎముక దగ్గర ఉండే జాయింట్ అని అర్థం. పూర్వకాలంలో కీళ్ళ నొప్పులు బాగా పెద్ద వయసున్న వారికి మాత్రమే వచ్చాయి, కానీ ఈ మధ్య కాలంలో చిన్న వాళ్ళకి కూడా కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్యమైన కారణాలు మూడు ఉన్నాయి. దానిలో మొదటి కారణం చెడు ఆహార పదార్థాలు తినడం, అంటే బయట దొరికే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం. దీనివల్ల మన శరీరంలో కొవ్వు, గ్యాస్ పెరిగిపోతాయి. ఇదే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా మరో ముఖ్యమైనటువంటి కారణం. దానివల్ల మనం తిని తాగే ఆహార పదార్థాలు, వాతావరణం, గాలి పూర్తిగా కలుషితమైపోతున్నాయి. మరో ముఖ్యమైన కారణం ఏమిటంటే అస్తవ్యస్తమైనటువంటి జీవన విధానం, అంటే నిద్రపోవడానికి, నిద్ర లేవడానికి ఒక సరైన సమయం లేకపోవడం. అదేవిధంగా వ్యసనాలకు బానిసైపోవడం, లేటుగా నిద్రపోవడం వల్లే ఉదయం పూట ఎక్కువసేపు నిద్రపోవడం, శరీరానికి వ్యాయామం ఇవ్వకపోవడం. ఈ మూడు ముఖ్యమైన కారణాల వల్ల రావాల్సిన సమయం కంటే ముందుగానే కీళ్ళ నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి కీళ్ళ నొప్పులు మొదలైతే వాటిని సరిచేసుకోవడం అనేది చాలా కష్టమైపోతుంది. నొప్పులతో బాధపడే వారి యొక్క జీవితం చాలా విచారకరంగా ఉంటుంది. ఏ చిన్న పని చేసినా కూడా నొప్పితో విపరీతంగా బాధపడతారు. దీనివల్ల మనం రకరకాలైనటువంటి మందులు, పెయిన్ కిల్లర్స్, డాక్టర్ ఇచ్చే రకాలైనటువంటి ట్రీట్మెంట్లు, ఖరీదైనటువంటి మందులు కూడా వాడాల్సి ఉంటుంది. పైగా వీటి వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, ఎందుకంటే ఈ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం ఉంటుంది, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారం ఉండదు. అందుకే ఈ సమస్యను పూర్తిగా తగ్గించుకోవడానికి, అంటే బయట మాత్రమే కాకుండా శరీరం లోపల నుంచి కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు చెప్పే చిట్కాల వల్ల కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, వెన్ను నొప్పులు పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు. దీర్ఘకాలికమైనటువంటి కీళ్ళ నొప్పులు అయినా, అంటే 10-15 సంవత్సరాల నుంచి బాధిస్తున్న కీళ్ళ నొప్పులు అయినా కూడా ఈ చిట్కా ద్వారా మనం చాలా తేలికగా తగ్గించుకోవచ్చు, అలానే పూర్తిగా ఉపశమనాన్ని కూడా పొందవచ్చు. ఆ చిట్కాల్లో మొదటిగా మెంతి నీళ్ళు. ఆ మెంతి నీళ్లు తయారు చేసుకోవడానికి 1-2 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా మెంతులను వేసి రాత్రంతా నానపెట్టాలి. ఉదయానికి ఆ మెంతులు చాలా మెత్తగా ఉంటాయి, వాటిని మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ పేస్ట్ని ఆ నీళ్ళల్లో వేసి కొద్దిసేపు మరగనివ్వాలి. అలా మరిగిన తర్వాత ఆ నీటిని చల్లార్చి ఉదయాన్నే పరగడపున తాగాలి. ఈ నీటికి రుచి కావాలి అనుకుంటే 1 లేదా 2 స్పూన్ల తేనె కూడా కలుపుకొని తాగవచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తేనె కలుపుకోవద్దు, అలానే షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగా బ్లాక్ సాల్ట్ని కలుపుకొని తాగండి. ఈ నీటిని రోజుకు 1 సారి తీసుకుంటే సరిపోతుంది. మెంతులు మన శరీరానికి ఎముకల పౌష్టికతకు చాలా బాగా ఉపయోగపడతాయి, ఎందుకంటే దీనిలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది కనుక. మీరు కనుక ఈ చిట్కాని 2 నెలలు క్రమం తప్పకుండా పాటిస్తే మీ కీళ్ళ నొప్పులకి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇవే కాకుండా వెల్లుల్లిపాయ కూడా కీళ్ళ నొప్పులకి మంచి ఔషధంగా పనిచేస్తుంది. రోజు తీసుకునే ఆహారంలో 2-3 వెల్లుల్లి రెబ్బలను తినాలి. ఇలా రోజు మొత్తం మీద 5-6 వెల్లుల్లి రెబ్బలను తింటే మోకాల నొప్పులు తొందరగా తగ్గిపోతాయి. రుచిగా కావాలి అనుకున్న వారు కొద్దిగా ఆవు నెయ్యిలో వేడి చేసుకొని తినాలి. వెల్లుల్లిని పూర్వకాలం నుంచి కూడా మోకాల నొప్పులకి మంచి ఔషధంగా వాడుతారు. దీనివలన మన పాదాలలో వాపులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా సులభంగా తగ్గిపోతాయి. ఇవే కాకుండా మరో అద్భుతమైనటువంటి పదార్థం ఉంది. ఇది మన కీళ్ళ నొప్పులను చాలా సులభంగా, తొందరగా తగ్గిస్తుంది. ఆ పదార్థం ఏమిటంటే సున్నం. ఈ సున్నం మనకి కిల్లీ షాప్లో దొరుకుతుంది. దీనిని నేరుగా అస్సలు తీసుకోకూడదు. పాలల్లో, వేడి నీళ్ళల్లో, ఏదైనా ఆహారంలో కలుపుకొని తీసుకోవాలి. అది కూడా 1 చిటికెడు మాత్రమే, అంటే చిన్న గోధుమ గింజ అంత మాత్రమే ప్రతిరోజు తీసుకోవాలి. సున్నంలో ప్రకృతి సిద్ధంగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అందువల్ల మన ఎముకలకు ఇది మంచి పౌష్టికతని ఇస్తుంది. కానీ కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నాన్ని తినకూడదు. ఇప్పుడు చెప్పబోయే చిట్కా కీళ్ళ నొప్పులకి చాలా బాగా పనిచేస్తుందండి. 2-3 నెలల్లో మీ కీళ్ళ నొప్పులు పూర్తిగా తగ్గించేస్తుంది. దీనికి ముఖ్యంగా కావలసినవి పారిజాతపు ఆకులు. దీనిని ఇంగ్లీష్లో జాస్మిన్ మొక్క అని కూడా పిలుస్తారు. ఈ మొక్కని గుర్తించడం చాలా తేలిక. ఈ పువ్వులు చాలా చిన్నవిగా, తెల్లగా, మధ్యలో పసుపు పచ్చగా ఉంటాయి. ఈ పూలు మంచి సువాసన వస్తూ ఉంటాయి, అలానే చాలా ప్రదేశాల్లో కూడా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఈ చిట్కా తయారు చేసుకోవడానికి ఈ మొక్క ఆకులు తాజావి కావాలి. ఈ ఆకులతో 2 రకాలైనటువంటి చిట్కాలు మనం చేసుకోవచ్చు. మొదటి రకం, ఈ మొక్క యొక్క తాజా ఆకులను 4 లేదా 5 తీసుకొని కొద్దిగా అల్లం కలిపి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. దానిని రోజు వేడి నీటిలో కలుపుకొని తాగాలి. ఇలా కాకుండా మరోలా కూడా దీన్ని తీసుకోవచ్చు. 4 ఆకులను తీసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకొని నీటిలో వేసి బాగా మరిగించాలి.
ఎంత మరిగించాలి అంటే ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాసు అయ్యేలాగా మరిగించాలి. ఈ నీటిని ఉదయం రోజు పరగడుపున తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని నిల్వ ఉంచి అస్సలు తీసుకోకూడదు, అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని తీసుకోవాలి. అలా ఉదయాన్నే తయారు చేసుకోలేని వాళ్ళు కనీసం రాత్రి అయినా తయారు చేసుకొని పెట్టుకొని ఉదయం తాగవచ్చు. ఈ చిట్కాని ఎవరు పాటించాలి అంటే మోకాలు నొప్పులతో పాటు ఆర్థరైటిస్తో బాధపడేవారు ఈ చిట్కాలు పాటించినట్లయితే తొందరగా నొప్పులు తగ్గిపోతాయి. క్రమం తప్పకుండా 2 నుంచి 3 నెలలు కలిపి ఇలా వాడినట్లయితే మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు చాలా తొందరగా తగ్గిపోతాయి. ఇవి కాకుండా ఒక ఆయుర్వేదిక మందు కూడా ఉంది, దాని పేరు యోగరాజ్ గూగుల్. ఇది మార్కెట్లో ఆయుర్వేదిక్ షాపుల్లోనూ మెడికల్ షాపుల్లో కూడా దొరుకుతూ ఉంటుంది. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఈ ట్యాబ్లెట్ దీనికి వేసుకున్నట్లయితే మోకాల నొప్పులు తొందరగా తగ్గిపోతాయి. అలాగే చిట్కాలలో 1 లేదా 2 చిట్కాలను ఎంచుకొని క్రమం తప్పకుండా వాడినట్లయితే 2-3 నెలల్లో మీకు ఉన్నటువంటి మోకాల నొప్పులు మీరు దూరం చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.